Hello all, namaste, welcome to Vijay Brothers, this is Monica. So today I'm back with beautiful Banaras jute pattu sarees andi. Banaras anedi chala rich looking ga untai, jute sarees anedi comfortable ga untai. So rendu kalisi pattu saree ante very very comfortable, especially summers lo aithe easy ga handle cheyochu. సో ఈ శారీస్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్తో బ్యూటిఫుల్ కాంబినేషన్స్తో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ ఈరోజు ఈ శారీస్ అన్నీ కూడా మన అశోక్ నగర్ బ్రాంచ్ నుంచి చూపిస్తున్నాను. మీరు కనుక స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలనుకుంటే మన అడ్రస్ తెలిసిందే కదా, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అశోక్ నగర్, విక్టోరియా కెఫే నుంచి లెఫ్ట్ సైడ్ లేన్లోకి రాగానే కనిపిస్తుంది. మీకు అడ్రస్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా వెంటనే కాల్ చేయండి, మా టీం గైడ్ చేస్తారు. అండ్ మీరు కనుక అంటే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రోజు కొత్త వీడియో పెడుతుంటాం కదా, మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ వస్తుంది. హాయ్ వ్యూవర్స్, విజయ బ్రదర్స్ కస్టమర్స్ అందరికీ ఒక శుభవార్త. కూకట్పల్లి హైదర్ నగర్లో ఉన్నటువంటి మన షాప్ని అక్కడికి దగ్గరలోనే ఒక 10 బిల్డింగుల తర్వాత మన జైంటు మెట్రో స్టేషన్ దగ్గర పిల్లర్ నెంబర్ 689 ఆపోజిట్లో ఉన్నటువంటి మన ఓన్ బిల్డింగ్లోకి వచ్చే నెల 3వ తారీఖు షిఫ్ట్ చేస్తున్నాం. అందువలన ఈ హైదర్ నగర్లో ఉన్న షాప్లో ఉన్నటువంటి స్టాక్ మొత్తం కూడా అండి ఫ్లాట్ 50% డిస్కౌంట్తో ఇస్తున్నాము. తక్కువ చీర నుంచి అంటే 300 రూపాయల నుంచి 20,000 రూపాయల శారీస్ వరకు అన్నీ కూడా ఫ్లాట్ 50% డిస్కౌంట్లో వస్తుంది. కాబట్టి రాబోయే పెళ్లిళ్ళ సీజన్ కోసం ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, బాయ్. సో ఈరోజు చూడబోతున్న ఫస్ట్ శారీ వచ్చేసి మంచి రెడ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్తో ఉన్న శారీ. ఒక్కసారి కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో, మంచి పీచెస్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్. అండ్ అందులో చెప్పాను కదా జ్యూట్ ఉన్న కారణంగా శారీ అనేది చాలా కంఫర్టబుల్గా, అంటే కాటన్ శారీస్ కట్టుకుంటే ఎంత కంఫర్టబుల్గా ఫీల్ అవుతామో అలా కంఫర్టబుల్గా ఉంది. బట్ చాలా చాలా హెవీగా రిచ్ లుకింగ్తో కూడా ఉంది. ఫస్ట్ బార్డర్స్ చూడండి, బోత్ ద సైడ్స్ ఈజీగా ఒక 4 to 5 inches బార్డర్ ఇచ్చారు. బ్లూ బ్యాక్గ్రౌండ్ పైన కంప్లీట్గా సిల్వర్ వచ్చేసి, మనం పైతానీ స్టైల్ బార్డర్స్ అంటాం కదా, ఈ బార్డర్స్ని చూస్తే అలాగే అనిపిస్తాయి. అంటే బ్యాక్గ్రౌండ్ అంతా సిల్వర్, దానిపైన కలర్ఫుల్గా ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్ ఇచ్చేశారు. సో బోత్ ద సైజ్ సేమ్ స్టైల్ బార్డర్ ఇచ్చారు. సింపుల్గా గోల్డెన్ లైన్తో ఎండ్ చేశారు. బాడీ పార్ట్ అంతా కూడా చూడండి, కంప్లీట్గా గోల్డెన్ వీవింగ్తో ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్ ఇచ్చారు. అంటే కింది నుంచి క్రీపర్ పైకి స్ప్రెడ్ అవుతున్నట్టు అలా నీట్గా క్లాసీగా ఇచ్చారు. ఎక్కడ కూడా అంటే ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్లో వేరే కలర్సే యూజ్ చేయలేదండి, ఓన్లీ గోల్డ్ యూజ్ చేశారు బాడీ పార్ట్లో. సో క్లాసీగా ఉంటుంది శారీ మాత్రం. పళ్ళు చూస్తున్నారు కదా, కంప్లీట్ కాంట్రాస్ట్, దానిపైన గోల్డెన్ వీవింగ్తో పళ్ళు వచ్చేసింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వా వీవింగ్ స్టైల్ బ్లౌజ్, అంటే పళ్ళు ఎలా అయితే వీవింగ్ వచ్చిందో సేమ్ అలాగే బ్లౌజ్ కూడా వీవింగ్ స్టైల్ బ్లౌజ్. బార్డర్ కూడా చూడండి, శారీలో వచ్చిన బార్డరే బ్లౌజ్లో కూడా రిపీట్ చేశారు. ప్రైస్ వచ్చేసి 3,800. ఇవన్నీ శారీస్ మన వెబ్సైట్లో ఆల్రెడీ అప్లోడ్ చేసేసాము, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ విత్ సీ గ్రీన్. ఒక్కసారి కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అండ్ పైన బార్డర్ చూస్తున్నారు కదా, ఒక 1 inch బార్డర్ ఇచ్చారు గ్రీన్ బార్డర్, దానిపైన గోల్డెన్ వీవింగ్తో ఫ్లోరల్స్ వెళ్తున్నాయి. కింద వైపున బార్డర్ చూడండి, ఈజీగా ఒక 6 inches గ్రీన్ బార్డర్ వస్తుంది, దానిపైన గోల్డెన్ వీవింగ్తో ఇలా డ్రాప్ మోటివ్ చూస్తున్నారు కదా. సింపుల్ డ్రాప్ మోటివ్ కాదండి, ఇదంతా కూడా లీఫ్ ప్యాటర్న్తో వచ్చింది. అండ్ మధ్యలో అంతా కూడా ఫ్లోరల్స్ ఇచ్చారు. సో మోటివ్స్ అనేవి దగ్గర దగ్గరగా నిండుగా వెళ్తుంది. సో కంప్లీట్గా చేసినా కానీ ఇలా అనిపిస్తుంది అనమాట, అంటే మనం కంప్లీట్గా టై చేసుకున్నా కానీ నీట్గా వస్తుంది బార్డర్ ప్యాటర్న్ అనేది. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, థ్రెడ్ వీవింగ్తో వచ్చేసిందండి. ఆరెంజ్ పైన యెల్లో థ్రెడ్తో సేమ్, మనం కింద ఏదైతే ఫ్లోరల్స్ చూసామో సేమ్ అదే ఫ్లోరల్స్ థ్రెడ్ వీవింగ్తో వచ్చాయి. సో శారీ అనేది డిగ్నిఫైడ్ లుక్తో ఉంటుంది. థ్రెడ్ వీవింగ్ ఎక్కువ అంటే జరి రాకుండా చాలా నీట్గా క్లాసీగా వెళ్తుంది. పళ్ళు కూడా చూడండి, మంచి గోల్డెన్ వీవింగ్తో పళ్ళు ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్, కాంట్రాస్ట్ కలర్లో ప్లెయిన్ బ్లౌజ్. అండ్ బార్డర్ కూడా చూస్తున్నారు కదా, శారీలో వచ్చినంత పెద్ద బార్డరే బ్లౌజ్లో కూడా రిపీట్ చేశారు. సేమ్ ప్రైస్ ఉంటుందండి 3,800. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్. మంచి బ్లూ అంటే బ్రింజాల్ బ్లూ అంటాం కదా, అలాంటి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్. కింద వైపున బార్డర్ మాత్రం చాలా పెద్ద బార్డర్ వస్తుంది, కట్టుకుంటే మోకాలికి తగులుతుంది అంటాం కదా, అలా ఉంటుందండి శారీ. కట్టుకుంటే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ ఫ్రిల్స్ పార్ట్లో, బికాస్ పెద్ద బార్డర్ వచ్చిన కారణంగా.
ఫస్ట్ పైన బార్డర్ చూడండి, ఒక 2 inches పింక్ బార్డర్ వచ్చింది, కంప్లీట్గా గోల్డెన్ వీవింగ్తో బ్యూటిఫుల్గా వచ్చేసింది డైమండ్ ప్యాటర్న్. అండ్ అంతా కూడా గోల్డెన్ లైన్స్ రన్ అవుతూ ఎండ్ చేశారు. కింద వైపున బార్డర్ చూడండి, సేమ్ పైన ఏదైతే బార్డర్ వచ్చిందో కింద వైపున అదే బార్డర్ రిపీట్ చేశారు, అంతా కూడా పింక్ బ్యాక్గ్రౌండ్ పైన. అండ్ చూస్తున్నారు కదా, ఈజీగా ఒక 15 to 16 inches బార్డర్ ఇచ్చారు పింక్, అంతా కూడా గోల్డెన్ వీవింగ్తో క్రీపర్స్ అండ్ ఫ్లోరల్స్ వచ్చేసాయి. లీవ్స్ అండ్ ఫ్లవర్స్ని మాత్రమే డిఫరెంట్ కలర్స్ యూస్ చేశారు, అంటే ఆరెంజ్ అండ్ గ్రీన్, పింక్, అలా 2-3 colors యూస్ చేసి శారీని బాగా కలర్ఫుల్గా చేశారు. సో మనం టై చేసుకున్నా కానీ ఇలా కనిపిస్తుందండి. అండ్ కింద ఫ్రిల్స్ దగ్గర మాత్రం పెద్ద బార్డర్ కనిపిస్తుంది. ఇఫ్ ఇట్ ఆల్ మీరు ఫ్రీగా 1 step పెట్టుకుంటే బార్డర్ అనేది ఇంకా బాగా హైలైట్ అవుతుంది. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, గోల్డెన్ జిగ్జాగ్స్ వచ్చారు, కంప్లీట్గా జిగ్జాగ్ ప్యాటర్న్ వచ్చేసింది గోల్డెన్ వీవింగ్తో. శారీ అంతా కూడా జిగ్జాగ్స్, ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా చాలా నీట్గా క్లాసీగా ఉంది శారీ. పళ్ళు చూడండి, మంచి పింక్ పళ్ళు కంప్లీట్గా గోల్డెన్ వీవింగ్తో వెళ్తుంది. చిన్న పళ్ళు వస్తుందండి బికాస్ శారీ హెవీగా ఉంటుంది కదా. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ సేమ్ బనారస్ వీవింగ్ బ్లౌజ్. బార్డర్ కూడా చూడండి, మనకి శారీలో వచ్చినంత బార్డరే బ్లౌజ్లో కూడా రిపీట్ చేశారు, అంటే ఈ ఎక్స్ట్రా పార్ట్ కాదండి, ఏదైతే గోల్డెన్ వీవింగ్ బార్డర్ వచ్చిందో సేమ్ బార్డర్ బ్లౌజ్లో కూడా రిపీట్ అయ్యింది. సేమ్ ప్రైస్ ఉంటుందండి 3800. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి పీచ్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్. చాలా చాలా బాగుంది కలర్ కాంబినేషన్ మాత్రం. ఫస్ట్ పైన బార్డర్ చూడండి, ఒక 2 inches బ్లూ బార్డర్ ఇచ్చారు, దానిపైన గోల్డెన్, అంటే కంప్లీట్గా కడ్డీ స్టైల్ వచ్చేసి కలర్ఫుల్గా థ్రెడ్ వీవింగ్తో వచ్చారు. మనకు పైన ఏదైతే బార్డర్ వచ్చిందో కింద సేమ్ బార్డర్ ఒక 3 times రిపీట్ చేశారు, అది కూడా డిఫరెంట్ కలర్స్లో, బ్లూ, ఆరెంజ్ అండ్ గ్రీన్. ఫ్లవర్స్ కూడా చూస్తున్నారు కదా మెజంతా కలర్లో ఇచ్చారు. సో ఇదంతా కూడా పైతాని స్టైల్ బార్డర్ లాగా అనిపిస్తుంది, కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా ఎలివేట్ అవుతున్నాయో బార్డర్స్. బాడీ పార్ట్ అంతా చూడండి, జూట్ కాబట్టి ఆ టచ్, ఆ కాటన్ ఫీల్ ఎక్కువగా కనిపిస్తుంది, చాలా కంఫర్టబుల్ ఫీల్. సో బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా గోల్డెన్ వీవింగ్తో చిన్న చిన్నగా ట్రీస్ లాగా ఫామ్ అయ్యాయి, చిన్న చిన్న ఫ్లోరల్స్ అండ్ ట్రీస్. సో కంప్లీట్ శారీ ఫిల్ అయిపోయింది, మనకి ఎక్కడ కూడా గ్యాప్ లేకుండా నీట్గా ఉంది శారీ, ఎక్కడ కూడా ప్లెయిన్గా కూడా అనిపించదు, చాలా క్లాసీగా వెళ్తుంది శారీ. పళ్ళు కూడా చూస్తున్నారు కదా, మనకి బార్డర్స్ ఎలా అయితే కలర్ఫుల్గా వచ్చాయో పళ్ళు కూడా అలాగే కలర్ఫుల్గా ఇచ్చారు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇచ్చారు. ఇలా ఉంటుందండి బ్లౌజ్ పార్ట్, మంచి బ్లూ పైన కంప్లీట్ గోల్డెన్ వీవింగ్తో. అండ్ బార్డర్ కూడా పెద్ద బార్డర్, అంటే మనం హ్యాండ్కి పెట్టించుకుంటే ఫిల్ అయిపోయేలాగా నీట్గా ఇచ్చారు. సేమ్ ప్రైస్ ఉంటుంది 3800. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి యెల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్. ఫస్ట్ బార్డర్స్ చూడండి, పైన వైపున ఒక 3 to 4 inches బార్డర్ ఇచ్చారు పింక్ బార్డర్, కంప్లీట్గా గోల్డ్ అండ్ పింక్ 2 colors యూస్ చేసి జిగ్జాగ్స్, అంటే బార్డర్ అంతా రన్ అవుతున్నాయి. పైన మనం ఏదైతే బార్డర్ తీసుకున్నామో కింద కూడా సేమ్ బార్డర్ రిపీట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి గోల్డెన్ చెక్స్ బార్డర్ ఇచ్చేసి దాని మధ్యలో పోల్కా డాట్స్. అండ్ ఇది హైలైట్ అండి, ఎందుకంటే చూస్తున్నారు కదా సెల్ఫ్ కలర్ పైన ట్రీ మోటివ్స్ ఇచ్చారు, ట్రీ కూడా కాదు ఫ్లోరల్స్ లాగా. సో మనం కట్టుకున్నప్పుడు ఇలా కనిపిస్తుంది, ఫ్లోరల్స్ కనిపిస్తాయి, పింక్ 2 borders వచ్చినట్టు చాలా నీట్గా ఎలివేట్ అవుతూ ఉంటాయి. సింగిల్ స్టెప్ పెట్టుకున్నా కానీ ఎలివేట్ అవుతాయండి, చాలా బాగుంది శారీ ప్యాటర్న్. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా చెట్టులాగా, అంటే కలర్ఫుల్గా ట్రీ వచ్చింది. అండ్ ఈ ట్రీలో ఫ్లోరల్స్ ఇచ్చారు, ఫ్లవర్స్ని మాత్రం ఇలా గోల్డ్ అండ్ అంతా శారీ కలర్స్ చూస్తున్నారు కదా, పింక్, గ్రీన్, బ్లూ, అలా 2-3 colors, అది కూడా యెల్లో పైన యూస్ చేస్తున్నారు కాబట్టి చాలా కలర్ఫుల్గా ఉంది శారీ, ఎక్కడ కూడా తగ్గకుండా నీట్గా ఉంది. పళ్ళు చూడండి, కాంట్రాస్ట్ పింక్ పళ్ళు వస్తుంది కంప్లీట్గా వీవింగ్ ప్యాటర్న్లో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ బనారసీ స్టైల్ బ్లౌజే వస్తుంది, చిన్న చిన్న మోటివ్స్ వచ్చేసి కంప్లీట్గా. అండ్ ఈ బ్లౌజ్ మల్టిపుల్ శారీస్తో పేరప్ చేసుకోవచ్చు అండి, బికాస్ మంచి పింక్ బనారసీ బ్లౌజ్ కదా, మనకి ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది బ్లౌజ్. అండ్ ప్రైస్ వచ్చేసి 3800. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి యెల్లో విత్ బ్లూ కాంబినేషన్, ఇది కూడా పెద్ద బార్డర్ శారీ అండి. పెద్ద బార్డర్ శారీస్ ఇష్టపడే వాళ్ళు ఇలాంటి శారీకి వెళ్ళండి, బికాస్ కట్టుకుంటే పెద్దగా బ్యూటిఫుల్గా కనిపిస్తారు. ఫస్ట్ పైన బార్డర్ చూస్తున్నారు కదా, ఒక 2 inches బ్లూ పైన కంప్లీట్గా గోల్డెన్ జిగ్జాగ్స్ ఇచ్చారు. అండ్ కింద వైపున చూడండి, అండ్ ఈ బార్డర్ ఎంత ఉందో చూస్తున్నారు కదా, ఈజీగా ఒక 20 inches, అంటే కట్టుకుంటే మోకాలు వరకు ఉంటుంది అంటాం కదా, సో అలాంటి శారీకి పెట్టిందే పేరు, చాలా నిండుగా ఉంది బార్డర్ మాత్రం.
ఫస్ట్ వచ్చేసి గోల్డెన్ జిగ్జాగ్స్, మధ్యలో అంతా కూడా సిల్వర్ వీవింగ్తో ఫ్లోరల్స్ ఇచ్చారు. నెక్స్ట్ మళ్ళీ గోల్డెన్ వీవింగ్తో ఇలా చెక్డ్ ప్యాటర్న్, ఒక చెక్ అంతా కూడా బాక్స్, ఒక చెక్ అంతా కూడా ఇలా డాట్స్, అలా ఫిల్ అయిపోయింది శారీ అంతా కూడా. బాడీ పార్ట్ చూస్తున్నారు కదా, ఎల్లో పైన డైమండ్స్, గోల్డెన్ వీవింగ్తో డైమండ్స్ ఇచ్చారు. చాలా నీట్గా నిండుగా ఫిల్ అయిపోయింది. పళ్ళు చూడండి, కాంట్రాస్ట్ బ్లూ పళ్ళు, కంప్లీట్గా గోల్డెన్ వీవింగ్తో ఫ్లోరల్స్ ఇచ్చేసారు, అండ్ చెక్డ్ ప్యాటర్న్ కూడా వచ్చింది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్, కాంట్రాస్ట్లో వీవింగ్ స్టైల్ బ్లౌజ్, బార్డర్ కూడా చాలా పెద్ద బార్డర్ రిపీట్ చేశారు. సేమ్ ప్రైస్ ఉంటుందండి, 3,800. సో సేమ్ శారీలో జస్ట్ కలర్ కాంబినేషన్ మాత్రమే డిఫరెన్స్. ఇందాక చూసింది ఎల్లో అండ్ లైట్ బ్లూ, ఇది వచ్చేసి రెడ్ విత్ డార్క్ బ్లూ. సేమ్ శారీ, నో డిఫరెన్స్ అట్ ఆల్, జస్ట్ కలర్ కాంబినేషన్ కోసం చూపిస్తున్నాను. మీకు నచ్చిన కలర్ని చూస్ చేసుకోండి. చూస్తున్నారు కదా, సేమ్ డైమండ్స్, ప్యాటర్న్ అంతా కూడా సేమ్, గోల్డ్ సిల్వర్ గోల్డ్, అలా గోల్డ్ అండ్ సిల్వర్ రావడం వల్ల శారీ లుక్కే చేంజ్ అయిపోతుందండి. పళ్ళు కూడా చూడండి, కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వీవింగ్ బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. సేమ్ ప్రైస్ 3,800. సో ఇందులో ఇంకొక కలర్ కూడా అవైలబుల్ ఉంది, చూస్తున్నారు కదా, ఎల్లో విత్ పింక్ కలర్ కాంబినేషన్. సేమ్ శారీ, జస్ట్ కలర్ కాంబినేషన్ డిఫరెన్స్, కంప్లీట్గా సేమ్, నో డిఫరెన్స్ అట్ ఆల్. పళ్ళు చూడండి, కాంట్రాస్ట్ పళ్ళు. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట. ఈ వీవింగ్ స్టైల్ బ్లౌజెస్ అనేది వర్క్ బ్లౌజెస్ కంటే రిచ్ లుక్తో చాలా ట్రెండీగా ఉంటాయండి, బ్యూటిఫుల్గా ఉంది. 3,800. సో మన నెక్స్ట్ కూడా పింక్ కలర్ విత్ గ్రే, కలర్ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. గ్రే అనేది సటిల్గా వెళ్తూ పింక్ అనేది చాలా రిచ్గా చాలా చాలా బాగుంది. అస్సలు మిస్ చేసుకోవద్దండి ఒకవేళ మీరు జూట్లో చూస్తున్నట్లయితే. చూస్తున్నారు కదా, పైన బార్డర్ ఈజీగా ఒక 3 inches ఇచ్చారు, అంటే మంచి హాఫ్ వైట్ కజ్జికాయ కలర్ అంటాం కదా, దానిపైన గోల్డెన్ వీవింగ్తో నీట్గా బాక్స్ ప్యాటర్న్, అది కూడా డైమండ్ షేప్లో బాక్సెస్ వచ్చేసాయి. కింద వైపున బార్డర్ చూడండి, కంప్లీట్గా ఒక 15 inches బార్డర్, మంచి కజ్జికాయ కలర్ అంటాం కదా, గ్రేష్ కలర్, అలాంటి దానిపైన ఫస్ట్ గోల్డెన్ బార్డర్. అండ్ అంతా కూడా క్రీపర్స్ వచ్చేసి ఫ్లోరల్స్ని మాత్రమే హైలైట్ చేశారు, అది కూడా గ్రీన్ అండ్ పింక్ కలర్స్ యూజ్ చేసి. సో చాలా నీట్గా క్లాసీగా ఉంది. బాడీ పార్ట్ కింది నుంచి పై వరకు సేమ్ స్టెమ్ ప్యాటర్న్, అంటే ఒకటే స్టెమ్ ఇచ్చేసి దానికి చుట్టూ లీఫ్ లాగా. సో శారీ అంతా ఇలాగే వెళ్తుంది స్టెమ్ ప్యాటర్న్లో. పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది, మనకి బార్డర్స్ ఏ కలర్తో అయితే ఉందో అదే కలర్లో కాంట్రాస్ట్ వస్తుంది. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇలా ఉంటుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. ప్రైస్ మాత్రం సేమ్ ప్రైస్ ఉంటుంది, 3,800. సో మన నెక్స్ట్ కలర్ వచ్చేసి ఆరెంజ్ విత్ బ్లూ కాంబినేషన్. కలర్ కాంబినేషన్ చూడండి, రెండు బ్రైట్గా ఉన్నాయి కాబట్టి శారీ ఇలా వేసుకోగానే అలా ఎలివేట్ అవుతుంది. ఫస్ట్ బార్డర్ చూస్తున్నారు కదా, ఒక 4 inches బ్లూ బార్డర్, దానిపైన గోల్డెన్ కడ్డీ స్టైల్, అండ్ బోత్ ద సైడ్స్ చెక్డ్ ప్యాటర్న్ వచ్చేసింది. కింద వైపున కూడా పైన మనం ఏదైతే బార్డర్ తీసుకున్నామో సేమ్ బార్డర్ రిపీట్ చేశారు. నెక్స్ట్ బార్డర్ వచ్చేసి సిల్వర్ వీవింగ్తో ఫ్లోరల్స్ వచ్చాయి, గోల్డెన్ వీవింగ్తో రుద్రాక్ష, అండ్ సేమ్ ఇదే బార్డర్ 2 times రిపీట్ చేశారు. సో కింద వైపున బార్డర్ ఈజీగా ఒక 15 inches to 20 inches బార్డర్ అయిపోయింది. బాడీ పార్ట్ అంతా కూడా చూస్తున్నారు కదా, ఫస్ట్ వచ్చేసి గోల్డెన్ వీవింగ్తో టెంపుల్స్ వచ్చాయి, నెక్స్ట్ అంతా కూడా లైన్స్, జిగ్జాగ్ లైన్స్ ఫామ్ అవుతున్నాయి. సో శారీ అనేది క్లాసీగా చాలా నీట్గా, పార్టీ వేర్ శారీస్ అండి ఇవన్నీ కూడా, కంప్లీట్గా చాలా రిచ్ లుకింగ్తో ఉంటాయి. పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బ్లూ పళ్ళు, కంప్లీట్గా వీవింగ్ స్టైల్ పళ్ళు వస్తుంది మ్యాంగోస్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్ బనారసీ బ్లౌజ్ ఇలా వస్తుందన్నమాట బ్లౌజ్ ప్యాటర్న్. బార్డర్ కూడా మంచి పెద్ద బార్డర్ రిపీట్ చేశారు. సేమ్ ప్రైస్ ఉంటుంది 3,800. సో మన నా లాస్ట్ అండ్ బ్యూటిఫుల్ కాంబినేషన్, పింక్ విత్ బ్లూ కాంబినేషన్, మంచి రాణి పింక్ విత్ బ్లూ కాంబినేషన్. బ్లూ కూడా లైట్ బ్లూ కాదు, మంచి రాయల్ బ్లూ, చూస్తున్నారు కదా. పైన వైపున బార్డర్ చూడండి, ఈజీగా 4 to 5 inches బార్డర్ ఇచ్చారు, మంచి గోల్డెన్ కడ్డీ, దానిపైన బ్లూతో ఫ్లోరల్స్ అండ్ క్రీపర్స్ ఇచ్చారు. కింద వైపున కూడా పైన ఏదైతే బార్డర్ తీసుకున్నామో కింద సేమ్ బార్డర్ రిపీట్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి బ్లూ బార్డర్, ఒక 5 inches బ్లూ బార్డర్, దానిపైన రుద్రాక్ష మోటివ్స్, చూస్తున్నారు కదా మంచి రౌండ్ రుద్రాక్ష మోటివ్స్ ఇచ్చారు. సో కంప్లీట్గా టై చేసుకున్నా కానీ ఇలా కనిపిస్తుందన్నమాట బార్డర్ అనేది, చాలా బాగా ఎలివేట్ అవుతుంది. బాడీ పార్ట్ అంతా చూస్తున్నారు కదా, పింక్ పైన గోల్డెన్తో ఇలా డ్రాప్ మోటివ్స్ ఇచ్చారు,
చాలా నీట్గా క్లాసీగా వెళ్తుంది శారీ. పళ్ళు చూడండి, కాంట్రాస్ట్ బ్లూ పళ్ళు కంప్లీట్గా గోల్డెన్ వీవింగ్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి మనకి వీవింగ్ స్టైల్ బ్లౌజ్ ఇలా వస్తుంది. బ్లౌజ్ ప్యాటర్న్ చాలా చాలా బాగుంటుందండి. సేమ్ ప్రైస్ ఉంటుంది 3800. సో చూసారు కదండి ఈరోజు ఎపిసోడ్లో జూట్ పట్టు, అది కూడా బనారసీ వీవింగ్తో చాలా చాలా బాగున్నాయి. సో ఈరోజు ఎపిసోడ్లో చూపించిన అన్ని శారీస్ కూడా 3800, అంటే మీరు ఏది పిక్ చేసుకున్నా 3800. సో మీరు కనుక ఈ శారీస్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంది, లింక్ ప్రెస్ చేయగానే వెబ్సైట్కి లాగిన్ అయిపోతారు, ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇట్ ఆల్ మీకు లింక్ అయినా వెబ్సైట్ అయినా యూజ్ చేయడం ప్రాబ్లమ్గా అనిపిస్తే డైరెక్ట్గా మీకు నచ్చిన శారీని స్క్రీన్షాట్ తీసి మా వాట్సాప్ నెంబర్కి పంపిస్తే చాలు, మా టీమ్ హెల్ప్ చేస్తారు పర్చేస్ చేసుకోవడానికి. అండ్ మీరు కనుక హైదరాబాద్ అయితే ఖచ్చితంగా మన స్టోర్ విజిట్ చేసి పర్చేస్ చేసుకోండి. ఈ శారీస్ అన్నీ కూడా అశోక్ నగర్ బ్రాంచ్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ అడ్రస్ మళ్ళీ చెప్తున్నాను, ఆర్టీసీ క్రాస్ రోడ్స్ అశోక్ నగర్ విక్టోరియా కెఫే నుంచి లెఫ్ట్ సైడ్ లేన్లోకి రాగానే కనిపిస్తుంది. మీకు అడ్రస్లో ఏదైనా డౌట్ ఉన్నా ప్లీజ్ కాల్ చేయండి, మా టీం హెల్ప్ చేస్తారు. సో మీరు నెక్స్ట్ టైం ఏం శారీస్ చూడాలనుకుంటున్నారో కమెంట్స్లో మెన్షన్ చేస్తే అలాంటి శారీస్తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.